ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సిద్దిపేటలో ప్రజలు ఎవరిని కోరుకుంటారు, ఎవరు ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటారు? మంచి చేసే వాళ్ళని కోరుకుంటారు. అదే విధంగా హరీష్ అన్న అభివృద్ధి బెస్ట్ లీడర్ హరీష్ అన్న. హరీష్ అన్న అంటేనే సిద్దిపేట, సిద్దిపేట అంటేనే హరీష్ అన్న. హరీష్ అన్న తప్పించి ఏ లీడరు వచ్చినా ఇక్కడ గెలవరు. అటువంటి అభివృద్ధి, ఇంత గొప్ప అభివృద్ధి చేసిన మన హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు. అన్న రోడ్లు కానీ, కోమటి చెరువు కానీ, ఏమంటారు ఈ వితంతులకు పింఛను కానీ, ఒంటరి మహిళా పింఛను కానీ, ప్రతి వాళ్లకు సన్న బియ్యం కానీ, గురుకులల్లో పిల్లలకు కానీ, గురుకుల పాఠశాలలు, కాలేజీలు కానీ, మశాన వాటికలు కానీ, ఇంత మంచిగా అభివృద్ధి చేసిన మన హరీష్ అన్న అంటే బెస్ట్ లీడర్ అని చెప్పొచ్చు. కొన్ని రాజకీయ విమర్శలు హరీష్ రావు గారి మీద, లేదు హరీష్ రావు గారు కొన్ని కబ్జాలు చేసిరు అదే దాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీ, ఇతర పార్టీల వాళ్ళు, వాళ్ళకి మీరు ఏం సమాధానం? ఏం సమాధానం ఇస్తున్నామంటే, మంచి చేసే వాడిని, హెచ్చరించిన వాళ్ళని అస్సలే ఊపము, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హరీష్ అన్న అంటేనే సిద్దిపేట, సిద్దిపేట అంటేనే హరీష్ అన్న. ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ, పిల్లలకు ఆడపిల్లలకు కాలేజీలు కానీ, ఆడపిల్లల ఇప్పుడు ఏమంటారు బాల వికాసులు కానీ, ప్రతిదీ కూడా హరీష్ అన్న అంటేనే మేమున్నా. రాత్రి వేళ ఫోన్ చేయి, అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి, ముందు నిలబడే వ్యక్తి, నేను వస్తున్నా, నేను అన్ని రకాలుగా మీకు నేనున్నా అని చెప్పే వ్యక్తి. ఎవరు కానీ, కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ ఫోన్ చేసినా ప్రతినిత్యం అన్న అంటే నేనున్నా అని చెప్పే వ్యక్తి మా హరీష్ అన్న, కేసీఆర్ సార్. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. ఇప్పుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలో మీరు ఎంత మెజారిటీతో గెలిపించుకోవాలండి? 150,000 మెజార్టీ అన్న, ఖచ్చితంగా 150,000 మెజార్టీ. ఏ పార్టీ కూడా రాదు, ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు మాట్లాడినా అవి వేస్ట్ మాటలు. వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం కూడా లేదు. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి, 10 సంవత్సరం ఇప్పుడు వాళ్ళు పరిపాలించినప్పుడు ఎటువంటి అభివృద్ధి ఉందా? ఇంత మంచిగా చేసిన మన హరీష్ అన్నను ఈ రకంగా మాట్లాడు అది కరెక్ట్ కాదని బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ మేడం.